దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉత్తరించునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. ఆపత్కాలంలో మొర్ర పెడితే మన మొరలు ఆలకించే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు. నిశ్చయంగా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మిమ్మల్ని కూడా ఆయన ఉద్ధరించబోతున్నాడు. మీ ప్రార్థనల్ని ఆయన ఆలకించబోతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొందరి జీవితాల్లో వారి ప్రార్థనలు ఆలకించి వారిని ఉద్ధరించాడు. మన 34వ కీర్తనలో మనం చూస్తే ఈ కీర్తన రచించిన సందర్భం ఆ పైన చిన్ని చిన్ని అక్షరాలతో రాయబడి ఉంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అనే మాట మనం అక్కడ చూస్తాం. అబీమెలెకు చేతిలో బందీ అయ్యాడు. అతన్ని పట్టుకొని అబీమెలెకు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు తీసుకుని వచ్చినప్పుడు శత్రువులంతా ఆయన్ని అలా చంపుదాం ఇలా చంపుదాం అని ఆ దేశ ప్రజలంతా అనుకుంటున్నారు. దావీదును చంపేది మాత్రం గ్యారంటీ, ఎలా చంపాలి అనే ఆలోచనతో ఉంటున్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఉండగా రాజు వచ్చి ఇంక తీర్పు తీరిస్తే ఇక చచ్చిపోతాడు. అలాంటి సమయంలో దావీదు దేవునికి మొర్రపెట్టాడు. అయ్యా, ఈ భయంకరమైన ఆపద, ప్రాణం పోయే పరిస్థితి, మరి కాసేపట్లో నా ప్రాణం తీసేస్తారు. చంపేయటానికి పరిస్థితులన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు నా జీవితాన్ని నువ్వు తప్ప ఎవరు ఆదుకోలేరయ్యా, దయచేసి నన్ను ఆదుకోండి, ఈ భయంకరమైన ఆపద నుండి నన్ను బయట పెట్టండి అని ప్రభు పాదాల దగ్గర దావీదు ప్రార్థించగా, దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు దావీదుకు ఒక చక్కని ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచన ఏంటంటే, నువ్వు వెర్రివాని వలె ప్రవర్తించు అని. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం దావీదు వెర్రివాని వలె ప్రవర్తించాడు. ఇక వెర్రివాని వలె ప్రవర్తిస్తూ ఉండగా రాజులో ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు. అరే అరే, ఎవడరా తీసుకొచ్చాడు ఈ వెర్రివాణ్ణి తీసుకొని వచ్చి దావీదు అంటారేంట్రా, గొప్ప వీరుడు రా దావీదు, దావీదుని ఈ వెర్రివాడు అంటారేంటి, నోనోనో, ఈడెవడో మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు, అలాంటి వాడిని ఎవడో తీసుకొచ్చారు, దావీదు మాత్రం కాదు, తీసుకుని వెళ్ళి ఎక్కడ దొరికాడు అక్కడ పడేసి వచ్చేయండి, తోసేసి అని తోలేసి వచ్చేసేయండి అన్నాడు. వెంటనే వెళ్ళి తీసుకుని వెళ్ళి దొరికిన చోటే అక్కడ ఒక తన్ను తన్ని తోలేసేసారండి అక్కడ నుండి. ఇక తోలి వేయబడిన తర్వాత అప్పుడు ఏ కీర్తన రచిస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తా, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని. నిజంగా ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ దావీదును అంత భయంకరమైన ఆపద నుండి తప్పించిన వాడు మన దేవుడే కదా. ఆ దేవుడినే కదా మనం సేవిస్తున్నాం. మీరు ఏ ఆపదలో ఉన్నారో మిమ్మల్ని ఆ ఆపద నుండి ఆయన తప్పిస్తాడు. మీ ప్రార్థనలకు మీ మొరలకు ఆయన తప్పక ఉత్తరమిస్తాడు, మిమ్మల్ని ఆయన ఉత్తరిస్తాడు. నమ్మండి, దావీదు భక్తుడు మాత్రమే కాదు యాకోబు భక్తుని జీవితంలో కూడా ఇలాగే ఉద్ధరించాడు దేవుడు. యాకోబు భక్తుడు ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే ఇక దేవుని పాదాలు పట్టి పెనుగులాటం ప్రారంభించాడు. సందర్భం ఏంటంటే, అన్న 400 మందిని తీసుకొని వెళ్ళి 400 మంది యుక్త నైపుణ్యం కలిగిన వారిని తీసుకొని కత్తులు దూసి గుర్రాలెక్కి ఈ అడవిలో వస్తున్న యాకోబును యాకోబు సంతతి వారిని యాకోబుతో ఉన్న మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చేస్తున్నాడు. ఈ వార్త విన్న యాకోబు
అందరినీ యొబ్బేకు అనే రేవు దాటించేసి ఒంటరివాడిగా మిగిలిపోయి మొకాళ్ళుని ఆ రాత్రంతా దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు మొరపెడుతూనే ఉన్నాడు దయచేసి భయంకరమైన ఆపద నుండి నువ్వు మాత్రమే తప్పించగలవయ్యా అని ఆ దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు అతని మొరలు ఆలకించాడు అతన్ని రక్షించడానికి దిగివచ్చాడు దిగివచ్చిన దేవుడు అతని పేరు మార్చాడు పేరు మార్చటమే కాదు అతని తలరాతను మార్చాడు శాపాన్ని దూరపరిచాడు ఏ వ్యక్తి అయితే చంపేస్తాడని భయపడుతూ వణికిపోయాడో ఆ వ్యక్తి తన్ను ప్రాణంగా ప్రేమించేటట్టు ఆ వ్యక్తి నేనుంటాను నీకు అండగా అనేటట్టుగా దేవుడు చేశాడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చటమే కాదు యాకోబు పేరే కాదు యాకోబు ఫేట్ తలరాతే మార్చి పడేశాడు దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మీరు ఒకవేళ చాలా సంవత్సరాల నుండి శాపమే అనుభవిస్తున్నారా అపజయమే అనుభవిస్తున్నారా నష్టాలే కష్టాలే మీకు మిగులుతున్నాయా ఎటు చూచినా దారి తెన్ను లేని పరిస్థితుల్లో ఆపదల్లో చిక్కుకున్నారా ఆపత్కాలంలోనికి మొరపెట్టండి మొరలు ఆలకించే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అంత మాత్రమే కాదు అలానాడు యాకోబును ఉద్ధరించాడు ఆయన మనలందరినీ కూడా తప్పక ఉద్ధరిస్తాడు కాబట్టి మొరపెడదాం ఆయన ద్వారా గొప్ప విడుదల పొందుదాం ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనల్ని ఆయన ఉద్ధరించునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఆపత్కాలంలో మొరపెడితే మొరలు ఆలకించే దేవుడు అయ్యా ఆలకించడం మాత్రమే కాదు ఆపత్కాలంలో మీకు మొరపెట్టినప్పుడు అయ్యా మీరు ఉద్ధరించే దేవుడు అయ్యా యాకోబును ఉద్ధరించావయ్యా దావీదును ఉద్ధరించావయ్యా బైబిల్ గ్రంథంలో ఎంతరో భక్తుల్ని వారి ఆపదలో వారిని ఉద్ధరించిన దేవుడు అయ్యా ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారో వారందరి జీవితాల్ని మీరు ఉద్ధరించండి వారిని ఆశీర్వదించండి మా ప్రార్థన మీరు విన్నందుకు మీ ప్రియబిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ